ఆంధ్రప్రదేశ్లోని గురజాల సెగ్మెంట్లో రాజకీయం హాట్గా ఉంటుంది ఒకప్పుడు పల్నాడు యుద్ధం జరిగింది గురజాల మాచర్ల మధ్యే కారంపూడి యుద్ధ కేంద్రం పల్నాటి పౌరుషానికి ప్రతీక గురజాల ఎంతో చరిత్ర ఉన్న ఈ పల్నాటి రాజకీయాలు పవర్ఫుల్గా సాగుతుంటాయి ఒకప్పుడు ఈ సెగ్మెంట్ కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది ఆ తర్వాత సీన్ టీడీపీ చేతికి మారింది గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ సీటును కైవసం చేసుకుంది కాసు కుటుంబం ఈ గురజాల సెగ్మెంట్లో పట్టు సా పెంచుకుంటోంది కాసు ఎరపతి కుటుంబాలదే ఇక్కడ రాజకీయ ఆధిపత్యం మరి ఇప్పుడు గురజాలలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి అన్నది చూద్దాం ఈ నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి యాభై రెండు శాతం ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎరపతినేని శ్రీనివాసరావు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు సాధించారు జనసేన అభ్యర్థి చింతలపూడి శ్రీనివాసరావుకు ఆరు శాతం ఓట్లు ఇచ్చాయి ఇతరులు మూడు శాతం ఓట్లు రాబట్టగలిగారు మరి ఈసారి ఎన్నికల్లో గురజాల సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలితాం అభ్యర్థుల వారీగా గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి ఎట్లా ఉంది ముందుగా వైసీపీకి చెందినటువంటి నాయకుడు మహేష్ రెడ్డి మహేష్ రెడ్డికి అనుకూల అంశాలు కనుక పరిశీలిస్తే తండ్రి రాజకీయ వారసత్వం ఈయనకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు మరోవైపు నియోజకవర్గంలో కాసు కుటుంబానికి మంచి ఇమేజ్ అయితే జనంలో కనిపిస్తుంది గ్రౌండ్లో యాక్టివ్గా ఉండే నాయకుడిగా ఈయనైతే పేరును సంపాదించుకున్నాడు సొంత పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ అయితే కాసు మహేష్ రెడ్డికి అందుతుంది ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మరి కాసు మహేష్ రెడ్డికి మైనస్ పాయింట్స్ ఏంటి ఇసుక సున్నపురాయి వ్యాపారాలపై బలమైనటువంటి ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి సీనియర్ కార్యకర్తలతో దూరాన్ని పాటిస్తున్నారు కలుపుకొని వెళ్లడం లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది జంగా కృష్ణమూర్తి రాకతో కేడరు డివైడ్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది కాసు మహేష్ నాన్ లోకల్ అనేటటువంటి అభిప్రాయం కావచ్చు లేదా అదొక వాదం బలంగా వినిపిస్తోంది రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ నర్సరావుపేటకి తరలి వెళ్లడం కూడా రాజకీయంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది టిట్కో ఇళ్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుంది తాగునీటి కోసం జనం కష్టాలు పడుతున్నారు జానపాడ దగ్గర రైల్వే అండర్ పాస్ ఇంకా పెండింగ్లో ఉండడం కూడా స్థానికంగా ఇబ్బందులు కలగజేస్తోంది మరోవైపు పిడుగురాల మండలంలో బైపాస్ రోడ్డు పెండింగ్ పడడం కూడా స్థానికంగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి మరి జంగా కృష్ణమూర్తికి అనుకూలమైన అంశాలేమిటి నియోజకవర్గంలో సీనియర్ లీడర్గా మంచి గుర్తింపు అయితే వీటి పట్ల ఉంది పర్సనల్ క్యాడర్ సహకారంతో ప్రచారాన్ని బలంగా చేస్తున్నారు జంగా కృష్ణమూర్తికి ఇవి ప్లస్ పాయింట్స్ మరి జంగా కృష్ణమూర్తికి ఉండే మైనస్ పాయింట్స్ కనుక పరిశీలిస్తే టిక్కెట్ దక్కించుకుంటారా లేదా అనేటటువంటి ప్రశ్న కానీ సందేహం కానీ సర్వత్రా వ్యక్తమవుతుంది మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం పైన కూడా పలు డౌట్లు అయితే వినిపిస్తున్నాయి ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నాయకుడు ఎరపతినేని శ్రీనివాసరావు మరి ఎరపతి శ్రీనివాసరావుకి గ్రౌండ్ పరంలో రియాలిటీ ఏ విధంగా ఉంది గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సానుభూతి ఈయన పట్ల కనిపిస్తుంది గురజాల టీడీపీ టిక్కెట్కు పోటీ లేకపోవడం కూడా ఈయనకి ప్రధానమైనటువంటి మరో బలంగా చెప్పుకోవచ్చు జనం పరంగా చూస్తే పాజిటివ్ ఇమేజ్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు పేదలకి ఎవరికి వైద్య సహాయాలు కావాలన్నా ఇమీడియట్గా సాయం చేస్తూ వస్తున్నారు పార్టీ కార్యకర్తలతో కలిసి గురజాలలో యాక్టివ్ రాజకీయాలను అయితే కంటిన్యూ చేస్తారు రీసెంట్గా మెగా జాబ్ ఫెయిర్ని ఏర్పాటు చేయడంతో యువతలో కూడా మంచి సానుభూతిని అయితే సంపాదించుకునేటువంటి పరిస్థితి ఇది దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ రానున్న ఎన్నికల్లో గురజాల నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం కాసు మహేష్ రెడ్డి వర్సెస్ ఎరపతి నేని శ్రీనివాసరావు అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గురుదారలో టీడీపీ గెలిచేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది టీడీపీ అభ్యర్థి యరపతి శ్రీనివాసరావుకు యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డికి నలభై ఆరు శాతం ఓట్లు ఇతరులకు మూడు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో తెలింది టీడీపీ జనసేన పొత్తు చాలా వరకు కీ రోల్ పోషిస్తోంది ఓట్ షేర్ ఇటువైపు పెరగడానికి చేలకుండా ఉండడానికి ఈ పొత్తులు ఉపయోగపడుతున్నట్లు సర్వేలో తెలుస్తోంది టీడీపీ నుంచి కమ్మ సామాజిక వర్గ నేత పోటీ చేస్తుండడం పొత్తుతో కాపులు మద్దతు పలుకుతుండడం టీడీపీ నేత పర్సనల్ ఇమేజ్ కలిసి వస్తున్నట్లు సర్వేలో తెలుస్తోంది ప్రస్తుత ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో ఎదురుగాలు ఉన్నట్లు కనిపిస్తోంది వైసీపీకి ఓటు వేసే వాళ్ళలో నియోజకవర్గ అభివృద్ధిని చూసేవారు కొందరైతే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు ఇంకొందరు అన్నారు ఇక వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా గురజాల సెగ్మెంట్ టిక్కెట్కు పోటీకి రావడం కీ ఇష్యూగా మారింది తాను లోకలని జంగా కృష్ణమూర్తి ప్రచారం చేసుకుంటున్నారు కాసు మహేష్ రెడ్డికి సహకరించేది లేదని అంటున్నారు ఇది కేడర్లో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది కేడర్ ఇప్పటికే రెండుగా డివైడ్ అయినట్లు కనిపిస్తోంది మరోవైపు నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేయడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితుల్లో మైనస్గా మారే అవకాశాలుగా కనిపిస్తున్నాయి